రాజకీయాల అతీతంగా నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ధరూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి, నాయకులు సంజీవ్ భరద్వాజ్, పెద్ద కృష్ణన్న, శ్రీకాంత్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, వేమారెడ్డిలు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖమ్మంపాడు, ఎమ్మనంపల్లి, దూర్నాల, పెద్దపాడు, పెద్ద చింతరేవుల, ఓబులోలిపల్లి తదితర గ్రామాలు పంచాయతీలకు అర్హత ఉన్నాయన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే డీకే అరుణ సంబంధిత శాఖ మంత్రికి జాబితాను అందించారని తెలిపారు. ప్రజా అభిప్రాయం మేరకు జాబితాను ఎమ్మెల్యే అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసే గ్రామాల్లో గ్రామ పంచాయతీల నిర్మాణం కోసం స్థలాలను ఉచితంగా ఇచ్చేందుకు ఆయా గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకులు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాహిద్ శేఖర్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 500 కన్నా జనాభా ఎక్కువ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మరియు 2 కిలోమీటర్ల కన్నా ఏదైతే హ్యామ్లెట్స్ గ్రామ పంచాయతీకి 2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉన్నటువంటి గ్రామ పంచాయతీలని పంచాయతీలుగా అంటే హ్యామ్లెట్స్ ని గ్రామ పంచాయతీలుగా మార్చాలనేటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మన నాయకులు డీకే అన్నమ్మ గారు మరి ధరూర్ మండలానికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ అంటే ఆమె ఐడెంటిఫై చేసినటువంటి ప్రపోజల్స్ పంపారు. రేలపాడు నుంచి ఉగ్రంపల్లి, గుడ్డంతొడి నుంచి వానపల్లి, ఉపేరు నుంచి నర్సంతొడ్డి, ఖమ్మంపాడు, చిత్తరేవుల నుంచి పెద్ద చిత్తరేవుల, పెద్దపాడు, రేవులపల్లి, ఉమిత్యాల నుంచి మైలగడ్డ, అది ఇంకేటి కొట్టింది. ఈ గ్రామాలను గ్రామ పంచాయతీగా మార్చాలని మరి ఆమె ప్రపోజల్స్ చేసి మరి ఇటువంటి మార్పు అంటే ఈ కొత్త గ్రామ పంచాయతీలని పెట్టిన ప్రపోజల్స్ ని ప్రజలకు కూడా చెప్పి మరి అక్కడ నాయకులకు చెప్పి మరి ఆ కొత్త ఏర్పడిపోయే గ్రామ పంచాయతీలని సరసేకరణ మిగతా విద్యార్థులు చూసుకోవాలని చెప్పే ఉద్దేశం కూడా మమ్మల్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఎందుకంటే ఈ ఏర్పడబోయే కొత్తగా ఏర్పడబోయేటువంటి గ్రామ పంచాయతీల నుంచి మరి అందరినీ పిలవడం జరిగింది. వాళ్ళకు కూడా విషయం చెబుతూ అంటే వీళ్ళ సలహా మేరకు అంటే వీళ్ళ విన్నపం మేరకే మరి అర్థమయ్యి ప్రపోజల్ పెట్టింది. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడబోతున్నాయి. అట్లా ఏర్పడ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏర్పడబోయే గ్రామ పంచాయతీలకి సంబంధించినటువంటి అందరూ వచ్చి అన్నమ్మకి పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చిన